నాణ్యతలేని వర్క్లు అన్నారు కదండి, అవి భారీ ప్రాజెక్టులా లేకపోతే ఎందుకు జరుగుతున్నది అంత నాణ్యత లేకుండా? గత 5 సంవత్సరాల నుంచి దీనిపై రాష్ట్రం మొత్తం అదే, ఇప్పుడు ఇక్కడ కూడా రైల్వేలో కూడా జరుగుతుందంటే అంటే ఒకటి వర్షాలు విపరీతంగా పడటం, ఆ వర్షాలకు తగ్గట్టుగా ప్రాజెక్టు ప్లానింగ్లో కానీ ఇంజనీరింగ్ డిజైన్లో కానీ అంత ముందు చూపు లేకపోవటం కొన్ని ఇష్యూస్ వల్ల జరుగుతున్నాయి. అదే ఇంజనీర్ గారిని పిలిచాము, వాళ్ళు గ్రౌటింగ్ అన్నీ చేసి ఫిక్స్ చేస్తూ ఉన్నారు, 15 డేస్లో ఫిక్స్ చేసి చెప్తా ఉన్నారు, మళ్ళీ చూస్తాం. బట్ జనరల్గా మీకు తెలియదే ఉంది, ఏ ప్రాజెక్టులో అయినా కోఆర్డినేషను అక్కడక్కడ కరప్షన్ ఇవన్నీ ఉండటం వల్లనే ఈ రోజున అన్ని ప్రాంతాల్లో అనుకున్న సెంట్రల్ గవర్నమెంటు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజలకి మంచి చేయాలనుకున్నా కూడా వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాల వల్ల అన్నీ 100% అనుకున్నట్టుగా వెళ్ళటం లేదు. కాబట్టే మా లాంటి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని సాధ్యమైనంత వరకు 90-95% పర్ఫెక్ట్గా జరిగే విధంగా చేయటమే మా బాధ్యత. Thank you.